పేరు తప్ప ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలమైపోయింది. ఏదైనా భలే వెళ్ళారా, భలే కాపాడారు, అలా ఉండాలి. అది ఉంటే చాలరా ఆ తర్వాత ఏదైనా. అదిగో చూడు, అందులో పిరికోడున్నాడు, ధైర్యవంతుడున్నాడు, డబ్బున్నోడున్నాడు, డాక్టర్ ఉన్నాడు, పియూనున్నాడు, ప్రతి ఓడ దందాపన ఒక్కటే, దేవుడా నేను మంచోడి నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడి నన్ను కాపాడు. అవన్నీ చూసి నటనలు అనుకుంటానే, అవి నటనలు కాదహ, మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. ఏమి ఇచ్చానరా నేను మీకు, ఆస్తులు ఇచ్చానా, ఏదైనా ఇచ్చానా, రెక్కలు ఇచ్చాను పోరాడండిరా. ఒక సామాన్యుడిగా ఏమి ఇవ్వగలంరా మనం ఈ సమాజానికి, ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప దానికి మించింది ఏదైనా ఉందేంట్రా. ఇదిగో ఈ జన్మకి ఈడ్ని అన్నయ్య, ఈ జన్మకి ఈడ్ని తమ్ముడు, ఈ జన్మకి నేను మీ నాన్నని. జన్మల వరకు ఎందుకురా, ఈ రోడెంట మళ్ళీ వస్తామో లేదో మనకే తెలీదు. అందుకే ఎదురొచ్చే ప్రతి వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్ళిపోతే చాలు. ఆ భగవంతుని మన కోసం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే పక్కోడు గురించి కోరుకోవాలి. భగవంతుడా, నిజాయితీగా బ్రతికే ఏ ఒక్కడిని చిరునవ్వు నుంచి దూరం చేయకు తండ్రి, చిరునవ్వు నుంచి దూరం చేయకు. ఏదనంటే మోహన్ చూసి చెప్తా. నాకు మనిషి అంటే మైకర, అందుకే ఓ ఏది పడితే అది బాగా ఎత్త ఉండేవాడిని. అలాగే నీ దగ్గర కూడా బాగేస్తుంటాను, ఏమనుకోరా బాబు. లేదు లేరా, ప్రతిదానికి కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు, కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు అనేవాడిని. కానీ ఆ రోజు నువ్వు నాకంటే ముందు పుట్టావు, నీకు తెలియదు అనేసరికి చాలా కొత్తగా అనిపించిందిరా. ఎవరున్నారా నాకు, నువ్వు తప్ప. వయసులో చిన్నవాడివి, గడిదగుడ్డు, నాకే గోలన్నా నీతో చెప్పేసుకోవచ్చు అనుకునేవాడిని. కానీ ప్రతి మాట నిన్ను అంత పరీక్ష పెడతా నేను ఎప్పుడు అనుకోలేదురా. అసలు అప్పుడే చెప్పేసి ఉండొచ్చు కదరా నువ్వు. ఒకటే లెక్కరా, పుట్టే ఉంటే గొప్పగా ఉండాలి, గొప్పగా బతకాలి, బతికించాలి, అంతే. అది నీలో చూడకపోయేసరికి కోపం వచ్చేస్తా ఉండేదిరా. డైరెక్ట్గా ఎలా చెప్పాలో తెలియక ఇండైరెక్ట్గా దోటనేసేవాడిని. చెప్పబడ్డా నువ్వు నాకన్నా పెద్దోడని కాదురా, మంచోడి, నాకంటే మంచోడి, నాకంటే ఏంటే అందరికంటే మంచోడివి. నువ్వు అన్నదే కరెక్టరా, నేను నాటకాల్లో చాలా నాటకాలు ఆడాను, నీ దగ్గర, ఓ అమ్మాయి దగ్గర,
అందరి దగ్గర నోర్మిరా, నీకన్నా కొన్ని తెలుసు, నాకు అది కూడా తెలీదు. అసలు ఎలా ఉండాలో తెలియక నేను ఇలానే ఉంటాను, నేను అలానే ఉంటాను, అదొక లైన్ పెట్టుకొని తెలియకుండా నీకంటే నేనే ఎక్కువ నటించేశాను రా. నానంతే కరెక్టా? ఈ జన్మకే నువ్వు నాకు అనేవి, ఈ జన్మకే నేను నీకు తమ్ముడి. ఎరా ఈ జన్మకేనేరా? నీకేదో వచ్చింద్రా బాబు. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింత పంటయ్యింది. కరెక్ట్ గా డ్యూటీ చేస్తే రెండే నిమిషాల్లో కేసు సాల్వ్ చేయొచ్చు. Hi, this is Samantha and you're watching Telugu Filmnagar. Hi, this is Warren Page. Hey guys, this is DSP. Hi, this is Geeta Madri. You're watching Telugu Filmnagar. Please subscribe. Subscribe to Telugu Filmnagar. For any film updates, interviews and all stuff about cinema, please subscribe to Telugu Filmnagar.